కర్కట రాశి వారికి ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది, రాజకీయంగా బాగుంది, వైద్య సంబంధంగా చేసే వ్యాపారాలు బాగున్నాయి, ఆరోగ్యం బాగాలేదు, అప్పులు ఉన్నాయి, తీర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది, తీర్చగలుగుతారు కానీ తీర్చరు. ఎందుకంటే దానికి కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అప్పులకి వడ్డీలు కడతారు, కానీ ఆ వడ్డీల్ని మాఫ్ చేసేటువంటి డబ్బులు మీ దగ్గర ఉన్నా కట్టరు. మనకి అప్పులు ఉన్నాయి అని చెప్పి చూపించుకోవాలి, ఆ అవసరం ఉంది అని భావించి అలా చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఇంటో వాళ్ళ అభ్యర్థన మేరకు, ఇంటో వాళ్ళ అభిష్టం మేరకు, వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తారు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. సంబంధం ఎంచుకోవడం మీ వంతు, పెళ్ళి బాగా చేయటం నా వంతు, ఇల్లు ఏ విధంగా కట్టించుకోవడం, ప్లాన్ వేసుకోవడం అన్నీ మీ వంతు, డబ్బులు ఖర్చు పెట్టడం నా వంతు, మిగిలిన ఏ విషయాల్లో నన్ను చికాకు పరచకండి. నాకు డబ్బుల కంటే కూడాను సమయం చాలా ముఖ్యం. ఒక గంట సమయం పోయిందంటే నేనెంతో నష్టపోతాను. ఆ నష్టపోయే వాటిల్లో ఆర్థిక పరిస్థితి కూడా ఉంటుంది. నాకు నిమిషాలు డబ్బులతో సమానం కాబట్టి మీ అభిష్ట ప్రకారం ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి, ఆ బిల్స్ మాత్రం నాకు ఇవ్వండి అని చెప్తారు. పెళ్లిలో ఇంటో వాళ్ళకి స్వేచ్ఛనిస్తారు. వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 1000 రూపాయలు ఖర్చు పెడతారు, మీరేమీ బాధపడరు, ఎక్కడా తగాదాలు లేవు, వివాదాలు లేవు, అందరూ సంతోషంగా ఉన్నారు, అన్నీ బాగా జరిగినాయి, డబ్బులు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అయినాయి, వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మళ్ళీ సంపాదించుకుందాం, ఆ రకమైన కోణంలో నడుస్తుంది విషయం అంతా. అదేవిధంగా రాజకీయ సంబంధాల విషయాల్లో ఫలానా పార్టీలో చేరుతున్నానని చెప్పని వ్యూహాత్మకంగా మీరు ప్రకటిస్తారు, ఫ్లెక్సీలు వేస్తారు, డోర్ కట్టర్స్ మీద డ్రాయింగ్ రాయిస్తారు, ప్రచార ఆర్భాటం చేస్తారు. మీరు ఆ పార్టీలో చేరబోతున్నారని చెప్పని విషయం తెలుసుకున్నటువంటి మీ పచ్చత్తులు ఆ పార్టీలో మీకంటే ముందు వెళ్ళి చేరతారు. ఆ తర్వాత ఆ ఫ్లెక్సీలు మిగతావన్నీ పీకే ఇచ్చేస్తారు. మీరు అనుకున్న పార్టీలోనే మీరుంటారు. అంటే మీ పార్టీలో మీకున్నటువంటి పోటీ ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడానికి మీరు వ్యూహాత్మకంగా వేరే పార్టీలో చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేయటం, మీ పార్టీలో ఉన్నటువంటి మీ పచ్చత్తులు భయపడి ఆ పార్టీలోకి వెళ్ళటం, మీ పార్టీలో మీకు స్వతంత్రమైనటువంటి పరిస్థితి రావటం, మీరొక్కళ్ళే ఆ పార్టీకి దిక్కు కావటం జరుగుతుంది. ఇలాంటి వ్యూహాలు చేయటంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మరింతగా ఇనుమడిస్తాయి. పచ్చత్తు వర్గం పప్పులో కాలేసామని చెప్పి గ్రహిస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో కొంత దిగులుంటుంది, ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఏ విధంగా దాటాలనేది, ఏ విధంగా జయించాలనేది, ఏ విధంగా అనుకూల ఫలితాలు సాధించాలనేది ఆలోచన చేస్తారు. విఘ్నుల సలహాలు తీసుకుందామని భావిస్తారు. ఈ రాష్ట్రం జన్మించే స్త్రీలు విధి విధానంగా మీరు చేసే పూజా కార్యక్రమాలు చేసి మీకు ఇష్టమైన అమ్మవారికి కప్పు సామ్రాణితో దైవికంతో పొగవేసి పరిమళ గంధాన్ని సుగంధ సిద్ధ గంధాక్షి తల్లి సమర్పించి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయించి సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేస్తే ఇంట్లో అందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.